అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలంటే చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే మనం ఎప్పుడూ ఇల్లు నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకోవచ్చండి ఇల్లు నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయాలంటే పెద్ద కష్టమైన పని ఏం కదండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు అవి ఏంటంటే మనం ఎప్పుడు ముందు హాల్ నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎవరైనా వచ్చినా కూడా ముందు మనకి హాలే కనిపిస్తుంది కదండి ముందు హాల్ని ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలంటే మన హాల్లో కూర్చుని లేచిన వెంటనే అది మనం బెడ్షీట్ అది నీట్గా సర్దేసుకోవాలండి మనకు ఆ తలగడది చందరవందరగా ఉండి బెడ్షీట్ అది చిరాకు చిరాక్గా ఉంటే ఇల్లు చూడడానికి అంత నీట్గా కనిపించిందండి అందుకని మనం కూర్చుని లేచిన వెంటనే ఎప్పటికప్పుడు వెంటనే బెడ్షీట్ సర్దేసుకోవాలి అలాగే హాల్లో ఎక్కువ సోఫాల్లో కూర్చుంటూ ఉంటాం కదా ఆ సోఫాలు కవర్స్ అవి కూడా కూర్చుని లేచిన వెంటనే కూడా సర్దేసుకోవాలండి ఇలా మనం కూర్చుని లేచిన వెంటనే ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి ఎవరైనా వచ్చినా కూడా మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది మన ఇల్లు ఎప్పుడూ నీట్గానే అండి ఒక్కొక్కసారి ఇన్ కేస్ నీట్గా లేనప్పుడే ఎవరైనా మన ఇంటికి వస్తూ ఉంటారో అలాంటివి మనకు చాలా బాధ అనిపిస్తుంది అండి రోజు ఇల్లు నీట్గా పెట్టుకుంటాం ఎవరైనా వచ్చినప్పుడే ఎందుకు ఇలా ఉందని చెప్పి అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఈ చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే సరిపోతుందండి ఇంకా హాల్లో పిల్లలు చదువుకున్న తర్వాత బుక్స్ పెన్స్ రిమోట్స్ బొమ్మలు అవి ఎక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటారో అలా కాకుండా మనం ఆ తీసిన వస్తువులు ఎక్కడే ఎక్కడ పెట్టుకుని అలవాటు చేసుకోవాలండి అలా తీసిన వస్తువు తీసిన చోటే పెట్టడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ కూడా చూ నీట్గా కనిపిస్తుంది ఇంకా చాలామంది నైట్ బోన్ చేసిన తర్వాత గిన్నెలు తోమడానికి బద్దకిస్తూ ఉంటారండి అంటే లేట్గా బోన్ చేయడం వల్ల తోమలేకపోవచ్చు ఇంకా కొన్ని కొన్ని రీజన్ వల్ల వెంటనే గిన్నెలు తోముకోరు అలా తోముకోకపోవడం వల్ల కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉండదండి ఇంకా ఆ కిచెన్లోకి నీ అవి ఉండటం వల్ల బొద్దింకలు అవి వచ్చేసి కిచెన్ కూడా అంత హైజీనిక్గా ఉండదు అలా కాకుండా మనం ఎంత లేట్ అయినా సరే ఆ సింక్లో ఉన్న అవి నీట్గా తోమేసుకుని ఆ సింక్ వాష్ చేసుకుని గ్యాస్ అది గట్లు ఒకసారి క్లీన్ చేసి ఉంటే మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి మనకి అంత నీట్గా ఉన్న కిచెన్లో వంట చేయాలన్నా కూడా మనకి ప్లెజెంట్గా ఉత్సాహంగా అనిపిస్తుంది అండి అలా కాకుండా గిన్నెలు ఎక్కడే అక్కడ ఉంటే ఆ గిన్నెలు తోముకుని మళ్ళీ వంట చేసుకునేటప్పటికీ లేట్ అయిపోతుంది ఇంకా మనకి పని కూడా హడావుడి అయిపోతుందండి ఇలా నైట్ కొంచెం గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది అలాగే మనలో చాలామంది బట్టలు తీగమే తెచ్చుకున్న తర్వాత ఆ బట్టలు మడత పెట్టడానికి అంత ఇష్టపడరండి తర్వాత మడత పెడదాం అని చెప్పి మంచం మీద వేసేయడమో లేకపోతే కుర్చీల్లో వేసేయడమో చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన ఇల్లు తలుపు తీసేదా బట్టలు అవి అలా కనిపిస్తే అంత నీట్గా ఉండదండి చూడడానికి కూడా బాగోదు అలా కాకుండా మనం తెచ్చి ఉతికిన బట్టలు వెంటనే ఫోల్డ్ చేసుకుంటే ఇల్లు నీట్గా కనిపిస్తుంది ఇంకా మనం బట్టలు మడత పెట్టడం ఈజీ అండి అలా కుర్చీల్లోనే వాటిలో రెండు మూడు రోజులు ఉన్న తర్వాత ఆ బట్టలు మడత పెడితే నొడతలు నొడతల కింద ఉంటాయండి అలా కాకుండా మీద తెచ్చుకున్న బట్టలు వెంటనే మడత పెట్టేసుకుంటే బట్టలు ఫోల్డింగ్లు కూడా చాలా నీట్గా వస్తూ ఉంటాయి ఈ బట్టలు మడత పెట్టి మనం బీరువాలో సర్దుకున్నప్పుడు బీరువాలో ఆల్రెడీ ఉన్న బట్టలు పిల్లలది బట్టలు తీసినప్పుడు ఏమన్నా కెలుకులు అయినా కూడా ఒకసారి నీట్గా మళ్ళీ సర్దేసుకున్నాం అనుకోండి మన కబోర్డులు కూడా ఎప్పుడు లోపల కూడా నీట్గా కనిపిస్తాయి మనం కబోర్డు లోపల ఎవరికీ తీసి చూపించవండి కానీ మనకు మనమే తీసి చూస్తే నీట్గా కనిపిస్తే మనకు అదో సాటిస్ఫాక్షను ఇల్లు ఎప్పుడు నీట్గా పెట్టుకున్నాం అనుకోండి మనకే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకైతే కబోర్డ్ లోపల కూడా నీట్గా లేకపోతే నాకు నాకే నచ్చదండి ఎవరికో చూపించడం కాదు ఏది చేసినా మన కోసం మనం చేసుకుంటాం అందుకని కబోర్డ్ లోపల కూడా ఎప్పుడు బట్టలు నీట్గా సర్దుకోవాలి అలాగే పొద్దున్నే లేచి హడావుడిలో చాలామంది బెడ్షీట్స్ ఫోల్డ్ చేయరండి అంటే లేచి గబగబా వంట చేయాలని హడావుడి ఇంకా మార్నింగ్ లేవగానే హడావుడి ఉంటుంది కదా తర్వాత కొంచెం అయ్యాక బెడ్షీట్స్ సర్దుకుందాం అనుకుని వచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా లేచిన వెంటనే మనం కప్పుకున్న బెడ్షీట్ని ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేసి ఆ బెడ్షీట్ అంతా కూడా నీట్గా సర్దిసుకున్నాం అనుకోండి మనం తొడవడం కొంచెం లేట్ అయినా సరే మనం బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఇల్లు అంతా నీట్గా కనిపిస్తుంది ఇంకా మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కొంచెం తొడవడం లేట్ అయినా మాపింగ్ లేట్ అయినా ఇలా సర్ది పెట్టుకోవడం వల్ల ఇల్లు అంతా చాలా నీట్గా ఉంటుందండి ఈ చిన్న చిన్న టిప్స్ మనం కూర్చొని లేవగానే బెడ్షీట్లు అవి నీట్గా సర్దేసుకోవడం ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా కనిపిస్తుంది ఇంకా నీట్గా కూడా మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ నేను పాటించే చిన్న చిన్న టిప్స్ అండి మీరు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్